మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమం గత 95 ఎపిసోడ్లుగా మీరందరూ చాలామంది వీక్షించి దీని ద్వారా బలపడుతున్నారని నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. చాలా తక్కువ సమయంలోనే చాలామంది వీక్షించారు అని మేము దేవుని నామాన్ని మహింపరుస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఇంకనూ ఇదే విధంగా మీరు ప్రోత్సహించినట్లయితే మేము ఇంకనూ కంటిన్యూ చేసి అనేక మందికి వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని అందించాలని ఆశ కలిగి ఉన్నాం. కనుక మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థించండి, సహకరించండి. మీలో ఎవరైనా పాట పాడాలని ఆశ ఉన్నా, లేదంటే ప్రార్థించాలి, వాక్యం చదవాలి అని మీకు ఆశ ఉన్నట్లయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే ఏ డబ్బు లేదంటే ఏమి తీసుకోకుండానే ఫ్రీగా మిమ్మల్ని టీవీలో చూపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి ఉన్నవారు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వాక్య సమయం, కనుక ఈ యొక్క సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడు అయిన మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకుల్ని మా మధ్యలోనికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. మీ సేవకుడు నిలవబడి నీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా ఈ యొక్క వర్తమానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. ఎవరెవరైతే తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాక్య వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు సహకారంగా ఉండడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం ప్రభు. మీ సేవకుడు నిలబడబోతుండగా మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడమని, ఏ విధంగా అయితే వాక్యాన్ని వినడానికి మేము కూర్చుని ఉన్నామో విన్నటువంటి వాక్యాన్ని మేము స్వీకరించి దాని ప్రకారం మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు కృపను చూపమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తము లూకా సువార్త 3:10 నుంచి 14 వరకు, Luke 3:10-14. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలననియు, ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు మీరు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను, మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, మీ జీవితంతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం అది ఒక ఆశీర్వాదకరమైన అనుభవం. దేవుడు అనేక దినాల ప్రార్థన తర్వాత ఇలాగా టీవీ మాధ్యమంలో ఇలా రావడానికి, దేవుని వాక్యం బోధించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. ఈ కార్యక్రమం మమ్మల్ని మేము చూపించుకోవడానికి, నన్ను నేను చూపించుకోవడానికి కాదు, కానీ వాక్యం ద్వారా, వాక్య సత్యాల ద్వారా ప్రభు నామాన్ని మయంపరచడానికి, మీలో ఆత్మ సంబంధమైన క్షేమం కలుగు చేయడం అనేటువంటి ఉద్దేశం మాత్రమే మాలో ఉంది. అందుకొరకే మా సంఘ ఆదివారపు ఆరాధన క్రమాలు, లేకపోతే ఆరాధన గురించినటువంటి ఎటువంటి వివరాలు మేము ఇందులో వేయడం లేదు. అంతేకాకుండా మాకు ఆర్థికంగా సహాయం చేయండి మా బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ మేము వేయడం లేదు. మా ఉద్దేశాలు అవి కాదు. ఏ విధం చేతనైనను ఈ టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని ప్రభువులో బలపరచాలనేది మా యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పటికే సమయమైంది కనుక మన ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 3:10-14 ఉన్నటువంటి భాగాల్లో మనం అన్ని చదువుకోవడం లేదు, సమయం లేదు కాబట్టి 5 ఉన్నాయి. కనుక మన టైటిల్ ఏం చేయాలి, ఏంటిది ప్రశ్న, ఏం చేయాలి, మనం ఏం చేయాలి అనేటువంటి ఆ ప్రశ్న ఎప్పుడు ఉదయించింది అంటే, ఉద్భవించిందంటే, యోహాను గారి పరిచర్యలో భాగంగా ప్రజల యొక్క ప్రతిస్పందనే ఈ ప్రశ్న. 3 సార్లు ఈ ప్రశ్న మనకు ఈ అధ్యాయంలో 10వచనంలో, 12వచనంలో, 14వచనంలో కనిపిస్తాయి. వీటిని గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యంలో కొత్త నిబంధనలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటిని గురించి మనం ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. కానీ ఈ ప్రశ్నల్లో నుంచి కొన్ని సత్యాల్ని, ఒక ప్రశ్న ఉంది అంటే దానికి జవాబు ఉంటుంది, ఆ జవాబు సరైందే కాదా అని పరిశీలించుకోవాల్సిన అవసరత కూడా ఉంది. ప్రతి ప్రశ్నకి ఒక జవాబు ఉంది.
కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి మేమేం చేయాలి అనే మూడు గుంపుల వారు అడిగిన ప్రశ్నలు మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈ మాటలు చెప్తున్నప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతికోస్త అనేటువంటి యూదుల ప్రాముఖ్యమైనటువంటి పండగ రోజు పేతురు చేసిన ప్రసంగ ఫలితంగా, అనగా ప్రసంగం యొక్క ముగింపులో, అనగా ఆల్టర్ కాల్ టైంలో, అంటే పేతురు ఆల్టర్ కాల్ ఇచ్చాడని కాదు నా ఉద్దేశం, ఆల్టర్ కాల్ టైంలో సహోదరులారా లేదా అయ్యలారా మేమేం చేస్తాము అని అడిగారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఒక జైలు అధికారి జైల్లో అసాధారణమైన పరిస్థితులు కనిపించినప్పుడు, అసాధారణమైన పరిస్థితులు జరిగినప్పుడు, అనగా ఇద్దరు దైవజనులు వాక్యము లేకపోతే ఇద్దరు దైవజనులు ప్రార్థించడం స్తుతించడం వల్ల ఆరాధించడం వల్ల, అనగా పౌలు శీలలు అనేటటువంటి వారు నేరస్తులుగా లేదా ఖైదీలుగా ఎంచబడి వారు శిక్షించబడి అర్ధరాత్రి సమయంలో వారు మెలకువ పొంది వారు పాటలు పాడుతూ ప్రభువు నామాన్ని మయంపరిచినప్పుడు ఆ జైలు చరిత్రలో అప్పటి వరకు జరగనటువంటి ఒక అసాధారణమైన కార్యం జరిగింది. జైలు యొక్క ప్రతి తలుపు తెరవబడింది. అనగా దాని అర్థం ఏంటంటే అప్పుడు రాత్రి అంటే చీకటి అంటేనే ఆ తలుపును మూసివేస్తారు, దొంగవాళ్ళు ఎక్కడ పారిపోతారు, ఖైదీలు ఎక్కడ పారిపోతారని. కానీ వాళ్ళని పారిపోనీయకుండా చేసి ప్రతి తలుపును తెరిచి దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఈ అద్భుతమైన కార్యం జరిగించడానికి ముందుగా అక్కడ ఆరాధన జరిగింది. దైవికమైన ఆరాధన జరిగిన చోట దైవ సాన్నిధ్యము దిగి వస్తుంది. దైవ సాన్నిధ్యము దిగి వచ్చిన చోట దైవ కార్యం జరుగుతుంది. దైవ కార్యము జరిగిన చోట దేవుని ప్రజలు దేవునికి సమీపస్తులవుతారు. ఖైదీలుగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి స్థలం ఆ చెరసాలే. ఏ చెరసాల్లో శిక్ష నిమిత్తం వాళ్ళు ఉంచబడ్డారో అదే చెరసాల్లో వాళ్ళు రక్షింపబడ్డారు. ఫిలేమోను పత్రిక మనం చదివినప్పుడు కూడా అక్కడ ఒనేసీము అనే వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి కూడా చెరసాలలో ఉన్నప్పుడు, అనగా జైల్లో ఉన్నప్పుడు రక్షింపబడ్డాడు. దేవుని స్తోత్రం. రక్షింపబడిన తర్వాత సేవ చేస్తున్నామని జైల్లో వేయబడుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ జైల్లోకి వెళ్ళిన తర్వాత సువార్త విని రక్షింపబడుతున్న వాళ్ళు కూడా కొందరున్నారు. క్రీస్తు మామూలు ఖైదీలు క్రీస్తు ఖైదీలైనటువంటి సందర్భం అది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఏం చేయాలి? ఆ రాత్రి సమయంలో అతడు అడిగినటువంటి, ఆ జైలు అధికారి అడిగినటువంటి ప్రశ్న, మేమేం చేయాలి, నేనేం చేయాలి, రక్షణ పొందుటకు నేనేం చేయాలి, అనగా ఏం చేయాలి, వాట్ వీ హ్యావ్ టు డూ అనేటువంటి ఆ ప్రశ్నను ఆధారంగా చేసుకొని మత్తయి సువార్త 3వ అధ్యాయంలోను, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోను, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో కనిపించిన సందర్భాల ప్రస్తావన నేను తీసుకొచ్చాను. లూకా సువార్త 3వ అధ్యాయంలోని ఆ మూడు విషయాలు మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అనగా దాని అర్థం ఏంటంటే, నీవు దేవుని మాటలు విన్నప్పుడు, అనగా దేవుని దాసునిలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి దేవుని వాక్యము వెలువడితే జరిగేటువంటి విషయం ఏంటంటే ప్రజలలో ఏదో స్పందన వస్తుంది, ఏదో రిజల్ట్ వస్తుంది. వాక్యం విన్నారు, చాలా బాగుందండి, బాప్తిసం యోహాను గారు బాగా చెప్పారు కదండి, మీ నాన్నగారు ప్రధాన యాజకుడు కాబట్టి ఇంట్లో ఇవన్నీ బోధించుంటాడు, దీన్ని ఆధారంగా చేసుకొని చక్కటి ప్రసంగం చేసావు, కాకపోతే మీ నాన్నగారు సున్నితంగా చెప్తారు, నువ్వే కొద్దిగా మొరటుగా లేకపోతే ర్యాష్గా మాట్లాడావు బాబు అన్నట్టుగా ఎవరు మాట్లాడలేదు. వారు అడిగినటువంటి ముక్త కంఠంతో ఏకకంఠంతో అడిగిన మాట, మేమేం చేయాలి? చదవండి మొట్టమొదటి మాటను మనం చూసుకుందాం, 11వ వచనం. అతడు రెండు వస్త్రాలు ఉన్నవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలి, ఆహారం ఉన్నవాడు కూడా అలాగే చేయాలని వారితో అన్నాడు. వారు అంటే ఎవరు? 10వ వచనంలో రాయబడింది, అందుకు జనులు అతన్ని అలాగైతే మేమేం చేయాలి. ఒక సందేశం ముందు నీ స్పందన యొక్క అవసరం ఉంది. ఈ మాటలు వినేసి వెళ్ళిపోవడం కాదు, బాగున్నాయని అనడం కాదు, ఒక స్పందన. నీ స్పందన ఏంటి? దైవ కార్యము దైవ స్వరము వినబడిన తోడనే దైవికమైనటువంటి స్పందన నీ దగ్గర నుంచి కనిపించాలి. స్పందన లేకుండా అనేక నాళ్ళు అనేక దినాలు దేవుని వాక్యం వింటూ బాగానే ఉందని చెప్పుకుంటూ కేవలము వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్టే అవుతుంది. కేవలం వినువారు మాత్రం కాదు మనం కావాల్సింది, విన్నదాని ప్రకారము చేసేవాళ్ళుగా, అనగా విన్నదాని ప్రకారం ఆచరించేవాళ్ళుగా మనం ఉన్నట్లయితే వాక్యం మన జీవితంలో ఫలించినట్లే.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట, జనులు అడిగారు, అనగా ప్రజలు అడిగారు, ఏ జనులు అని మనం కొద్దిగా ఆలోచిస్తే అక్కడ పైన వచ్చిన వాళ్ళు రాయబడింది, ఆయన అరణ్యములో నిలబడి లేక అరణ్యములో బోధిస్తున్నప్పుడు కేకలు వేస్తున్నప్పుడు దానికి స్పందించినటువంటి ప్రజలు గుంపులు గుంపులుగా పరిచయలు శాస్త్రులు అంటే యూదులు అందరూ వచ్చేస్తున్నారు. అనగా సర్ప సంతానము అని యోహాను చేత సంబోధించబడిన వాళ్ళందరూ అక్కడికి. ఈ జనులు చెప్తున్నమాట ఏం చేయాలి. యోహాను గారు ప్రసంగం విన్నారు, మారుమనసు తగిన ఫలాలు పాలించండి ఏమైనా విన్నారు, కానీ ప్రసంగికుని ప్రసంగం తర్వాత ప్రజల యొక్క స్పందన చూడండి, మేమేం చేయాలి అని అడిగారు. అప్పుడు చెప్తున్నమాట, రెండు అంగీలు రెండు వస్త్రాలు ఉన్నవాడు లేని వానికి ఇవ్వాలి. ఆనాటి సమాజంలోనూ ఈనాటి సమాజంలోనూ పేదరికం అనేది ఒక ప్రాముఖ్యమైన సమస్యగా ఉంది, వస్త్రహీనత అనేది ఒక సమస్య ఉంది. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, వస్త్రహీనతైనను కరువైనా ఖడ్గమైనా ఇవన్నీ ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని దూరం చేయలేవని. వస్త్రహీనత, వస్త్రాలు లేని పరిస్థితి, వస్త్రాలు కొనుక్కోలేని పరిస్థితి, లేదా ఎక్కువ వస్త్రాలు లేని పరిస్థితి, లేదా సింగిల్ వస్త్రం ఉన్నటువంటి పరిస్థితి, పై అంగి మాత్రమే లేకపోతే ఒక్క అంగీ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, ఒక రెండు అంగీలు ఉన్నవాడు ఒకటి ఇచ్చేసేయాలని చెప్పాడు. అనగా ఒకవేళ చాలా అంగీలు ఉంటే కొన్ని అంగీలైనా ఇతరులకు ఇవ్వాలి. అనగా వస్త్రదానం గురించి ఈయన మాట్లాడుతున్నాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దీన్ని ఆ విధంగా అర్థం చేసుకునే ఏదో సోషల్ యాక్టివిటీ, బట్టలు పంపిణీ కదా మేము చేస్తున్నాం కదా డిసెంబర్ 25వ తేదీ, లేదా జనవరి 1 సందర్భంగా పేదవాళ్ళకి కొంతమంది విధవరాళ్ళకి చీరలు ఇస్తున్నాం దుప్పట్లు ఇస్తున్నాం అని మనల్ని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. వస్త్రాల సంగతి పక్కన పెట్టండి, దాని వెనుకాల ఉన్నటువంటి ఉద్దేశం అది ఏంటి అంటే సమానత్వపు భావన. మనందరం సమానులమే, సంఘములో సమానత్వం ఉండాలి, క్రీస్తు సంఘములో సమానత్వం ఉండాలి, క్రీస్తు సంఘములో ధనిక పేద అనేటువంటి తారతమ్యాలు ఉండకూడదు, అగ్రకులము నిమ్న కులము లేకపోతే తక్కువ కులము అనేటువంటి తారతమ్యాలు ఉండకూడదు, సమానత్వం ఉండాలి. అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో గమనిస్తే వారు తమకు కలిగినదంతా తాము సమిష్టిగా ఉంచుకున్నారు, కామన్గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఇది పలాంది నాది, పలాంది నాది, ఇది నా ఇల్లు, ఇది పలాంది అనే విషయం అనే అనుభవాలు వాళ్ళు లేవు. వాళ్ళందరూ సమిష్టిగా ప్రతి వాడు చేసిన పని తనకు కలిగిన చరా స్థిరాస్తులను అమ్మేసి బ్యాంకులో దాచుకున్నారు, ఫిక్స్డ్ చేశారని కాదు, అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. ఒకవేళ ఆనాడు జరిగినటువంటి అదే ఉద్యమం ఈ రోజుల్లో కూడా జరిగితే దైవజనులు అనబడిన వాళ్ళ యొక్క దారిద్ర్యం తొలగిపోయి వాళ్ళు క్రీస్తులోను లేకపోతే లౌకికంగా కూడా ధనవంతులుగా మారి అనేకులకు ధారాళంగా ఇచ్చేవారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు మాట మేమేం చేయాలి. ఆ పైన వచనాల్లో మనం గత వారం ఆలోచించాం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసు అనగా కొత్త మనసు, ఒక నూతనమైన మనసు, వస్త్రము మారినట్లుగా ఒక చినిగిపోయిన లేకపోతే మురికి పట్టిన వస్త్రం మారిపోయినట్లుగా మన మలినమైనటువంటి మనసు మారిపోయి స్వర్గం మనకు నూతనమైనటువంటి మనస్సు వస్త్రంగా మనకిచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందనే దాని గురించి గత వారంలో చెప్పుకున్నాం. ఈ జనుల యొక్క స్పందన ప్రకారం అతను చెప్తున్నాడు సమానత్వపు భావనలు, ఈక్వాలిటీ మనలో ఉండాలి. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని లేకపోతే యూదుడని గ్రీసు దేశస్థుడని యజమానుడని దాసుడని ఇటువంటి తారతమ్యాలు లేవు. తారతమ్యాలు లేకుండా ఉండాలని ఆది సంఘంలో అపోస్తులు బోధిస్తే అంత్య దినాల్లో ఉన్నటువంటి సంఘాల్లో ప్రతిదీ తారతమ్యం, చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు, ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు. ఎంత విచారకరమైన విషయం, క్రీస్తులో మనకు ఒక సమానత్వం ఉంది, దెర్ ఇస్ ఈక్వాలిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నటువంటి ఆ సమానత్వాన్ని, ఇందులో చదువుకున్నోళ్ళు గొప్పేం కాదు, చదువు లేనోళ్ళు తక్కువేం కాదు, తెల్లటి వాళ్ళు పెద్ద గొప్పేం కాదు, అలాగని నల్లటి వాళ్ళు తక్కువని కాదు, ఈ పైరూపానికి సంబంధించినవేమీ ప్రాముఖ్యమైన విషయాలు కాదు. దేవుడు ఎందుకంటే నరుని యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టడు, నువ్వు ఎంత స్టైల్గా వస్తున్నావని దేవుడు చూడడు. ఈ రోజులు అందరూ అనుకో స్టైల్గా రావాలి, మంచి ఖరీదైన వస్త్రాలతో ప్రశస్తమైన వస్త్రాలతో రావాలనుకుంటున్నారు, ఒకళ్ళు ఉన్నాయా వేసుకుని వస్తున్నారా దేవునికి స్తోత్రం. కానీ అది లేని వ్యక్తికి అభ్యంతరకరంగా ఉండకూడదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో కూడా మీ సమాజ మందిరంలోకి ఎవడైనా ప్రశస్త వస్త్రాలు ధరించుకొని ఉంగరం ధరించుకొని ఒకడు వస్తే వాడిని రండి ఇక్కడ కూర్చోడని మీరు గౌరవపరుస్తారు కదా,
అలా ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు, సమానత్వ భావన మనలో ఉండాలి అని యాకోబు గారు కూడా అన్నారు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. ఒకటి సమాన ఈక్వాలిటీ, ఈక్వాలిటీ అనేటువంటి కాన్సెప్ట్ మనలో ఏం చేయాలి అన్నదానికి సమాధానము యోహాను గారు చెప్పిన మాటదే. సమానత్వపు భావనలో ఉన్నామా లేదా? నేనే ఆత్మీయుణ్ణి, వీళ్ళంతా నాకన్నా తక్కువ, నేను పాస్టర్ని కాబట్టి నేను అత్యంత ఆత్మీయుణ్ణి, విశ్వాసులు అందరూ ఆత్మీయతలో చాలా వెనుకబడిపోయినారు అని మనల్ని మనం హైగా ఎంచుకోనదగిన దానికన్నా ఎక్కువగా ఎంచుకుంటున్నామేమో, పొట్టివాళ్ళుగా ఉండి గట్టివాళ్ళు అనుకుంటున్నారేమో. మనం ఆలోచించాల్సిన విషయం, మనల్ని మనం హై ఎస్టీమ్ చేయకూడదు, అలాగే లో ఎస్టీమ్ కూడా ఉండకూడదు మనకు. రెండో విషయాన్ని మనం ఆలోచించి మనం ఏం చేయాలి, అది మన టాపిక్. జనులు అడిగినటువంటి ప్రశ్న ఇదే అధ్యాయంలో 12వ వచనంలో మనం గమనిస్తే, పన్నులు వసూలు చేసేవారు కూడా బాప్తిజం పొందడానికి వచ్చి, బోధకుడా మేమేం చేయాలి అని అతన్ని అడిగారు. ఎవరు అడిగారు? ఎవరండి అక్కడ రాయబడిన మాట? సుంకరులు, లేకపోతే పన్నులు వసూలు చేసేవాళ్ళు, ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చి అడిగారు. మొదటి గుంపు జనులు అడిగారు, మేమేం చేయాలని అడిగారు. సమానత్వపు భావన కలిగి ఉండండి. ఎక్స్ట్రా వస్త్రాలు ఉన్నాయా? అడిగిన వాళ్ళకి ఇవ్వండి, అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. వస్త్రాలు పెట్టుకొని, బీరువాళ్ళు పెట్టేసుకొని, చీరలు బీరువాళ్ళు పెట్టేసుకొని, వాటిని చూసుకుంటూ అతిశయించుకుంటూ అలా ఉండొద్దు. లేని వాళ్ళకి మనకున్నటువంటి నిధుల్లోంచి పంచాల్సినట్టు అవసరం ఉంది. మీకు లేని విధంగా, లేకపోతే మీరు ఉన్నవి పోగొట్టుకునే విధంగా ఇతరులకు ఇవ్వమని కాదు. మీరు కలిగి ఉన్నారా, దేవునికి స్తోత్రం, దాన్ని పంచండి. పంచడానికి వీలు కలుగునట్లుగా, ఇక మీదట దొంగలించకుండా ప్రతి వాడు తమ సొంత చేతులతో పంచేయాలని ఎఫెసి పత్రికలో రాయబడింది. పంచి పెట్టడానికి వీలు కలుగజేయాలి. నీ గిన్నె నిండి పొరలాలి, ఓవర్ఫ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనగా సమృద్ధి అనుభవం ఉండాలి. స్వల్ప అనుభవం కాదు, నాకే సరిపోవడం లేదండి, నేనే ఇవ్వలేకున్నాను, నాకే చాలడం లేదు, నేనే అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను అనేది కాదు. నీ దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు పంచగలవు, ఇతరులకు ఇవ్వగలవు. నీ దగ్గర లేకపోతే కాటే, అలాంటి సమృద్ధి అనుభవంలోకి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సమృద్ధి జీవాన్ని అనుభవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండో విషయము, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ లేకపోతే పన్నులు వసూలు చేసేవారు అడిగినప్పుడు, లేకపోతే యోహాను గారు చెప్పినట్టు మాట చూద్దాం. మీకు ఏదైతే నియమించబడిందో, అనగా రోమా ప్రభుత్వం నుంచి ఇంత అని చెప్పారు చూడండి, గవర్నమెంట్ డిక్లేర్ చేసిన దాన్ని, డిసైడ్ చేసిన దాని ప్రకారమే తీసుకోండి. కానీ రోమా ప్రభుత్వానికి, ప్రజలకి మధ్యవర్తులుగా ఉన్నటువంటి సుంకరులు అనబడినటువంటి ఆ యూదులు, యూదుల పక్షాన్ని నిలవక ప్రభుత్వ పక్షాన్ని నిలబడి ప్రజల దగ్గర నుంచి అధికంగా తీసుకుంటూ, ఈ అధికంగా తీసుకున్న దాన్ని తమ సొంత జోబుల్లో వేసుకుంటూ, ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వానికి ఇస్తూ, వాళ్ళని వాళ్ళు వంచుకుంటూ, దేవుణ్ణి వంచిస్తూ, ప్రభుత్వాన్ని వంచిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అందుకనే యోహాను గారు అన్నారు, మీకు ఏదైతే నియమించబడిందో, ఏదైతే డిసైడ్ చేశారో, ఏదైతే ఫిక్స్ చేశారో, దాని ప్రకారమే చేయండి. అధికంగా పోవద్దు, ఎక్స్ట్రా తీసుకోవద్దు. అనగా దాని అర్థం ఏంటంటే లంచం తీసుకోవద్దు. మీరు ఏదైతే పొందుకుంటున్నారో దాంతో సాటిస్ఫై అయిపోండి. అంటే దాని అర్థం ఏంటంటే, రెండవ మాట, సక్రమంగా ఉండండి, అక్రమానికి వెళ్ళొద్దు. అక్రమం దేవుడే మాత్రం క్షమించడు. దేవుడికి కావాల్సింది క్రమం కావాలి, సక్రమం సరైన క్రమం అది. కానీ అక్రమము దేవుడే మాత్రం, అక్రమము చేయు వారలారా నా యుద్ధ నుంచి తొలగిపోండి, వెళ్ళిపోండి అని ప్రభు చెప్పాడు. అక్రమం చేసేవాళ్ళ దగ్గర ఉండడానికి, లేకపోతే అక్రమం చేసేవాళ్ళు తన దగ్గరికి రావడానికి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు అసహించుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలో కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉండి లంచాలు తీసుకుంటూ ఇలా జీవిస్తున్నావేమో ప్రభు బిడ్డగా. ఆ రోజు యోహాను బాప్తీసానికి ప్రజలు స్పందించినట్లుగా, ట్యాక్స్ కలెక్టర్ స్పందించినట్లుగా, ఈ రోజుల్లో కూడా నీవు దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు స్పందించాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నియమించబడిన దానికన్నా అధికంగా తీసుకోవద్దు. దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు, నీ అవసరాలతో తీరుస్తాడు, నీ అనుదిన ఆహారాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అలాగనే సంపాదించేసి, అక్రమంగా సంపాదించేసి, కొద్ది కాలంలోనే త్వరితంగా ధనవంతుడు కావాలని ఆశిస్తున్నావేమో. ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే నువ్వు సంపాదించింది మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
నీకేదైతే దేవుడు అనుగ్రహించాడో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఇది చాలు అనుకోవాలి. చాలామంది ఉద్యోగస్తులు అన్యాయాలు అక్రమంగా సంపాదించేవాళ్ళు ఉన్నారు. ఒక దేవుజనుడు దేవుని సేవలో పాక్షిక సేవలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అతను సేవ చేస్తున్నాడండి ఆదివారాల పూట మిగతా సమయాల్లో, కానీ ఆఫీసులోకి వెళ్తే డబ్బులు తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటే తీసుకున్నాడు, డబ్బులు తీసుకొని కూడా నసపెడుతుంటాడు పని చేయడని. ఎంత విచారకరమైన విషయం, తమ సాక్ష్యాన్ని కోల్పోతున్నటువంటి సేవకులు అనబడిన వాళ్ళు. సాక్ష్యాన్ని కోల్పోవద్దు, మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. మీ ఆఫీసులో, మీ స్కూల్స్లో, మీ డిపార్ట్మెంట్లో మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. నియమించబడిన దానికన్నా ప్రభుత్వం నియమించింది అదే ఫైనల్. నువ్వు ప్రభుత్వ అధికారిగానో ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నావు కనుక ఈ భూలోక ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారం నువ్వు ప్రవర్తించాలి. దేవుని సేవకులమైన మేము పరలోకపు నియమ నిబంధనల ప్రకారం మేము నడుస్తున్నాం. వీటిని అతిక్రమించడం లేదు, దీంట్లో ఏది తీసివేయడం లేదు, దీనికి ఏది అధికంగా కలపడం లేదు. తీసేసినా నష్టమే, కలిపినా నష్టమే. ఎలా ఉందో అలాగే దాన్ని అంగీకరించగలిగిన వాళ్ళుగా ఉండాలి. మనం ఆలోచిస్తున్న మాటలు, మేమేం చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనేటువంటి భావన, ఇన్స్పిరేషన్, ప్రేరేపణ వల్ల కలిగింది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ పని చేయడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను సోమరిగా ఉంచడం ఆయన ఇష్టం కాదు. నువ్వు పని చేయాలి, ప్రభు పని చేయాలి. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, పని చేయడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఆయన పనిలో నమ్మకస్తులైన వాళ్ళు కావాలి. ఈ రోజుల్లో అనేక మంది అపనమ్మకస్తులు నేను చూస్తున్నాను. దేవుని పనిని అశ్రద్ధగా చేసేవాళ్ళు నేను చూస్తున్నాను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని యిర్మీయా గ్రంథంలో రాయబడింది. అశ్రద్ధగా కాదు, దేవుడు మనల్ని పిలిచిన పనికి న్యాయం చేద్దాం. సంపూర్ణ సేవకుడిగా పిలువబడ్డారు అని చెప్పుకుంటూ కొంతమంది కేవలం ఆదివారం శుక్రవారం మాత్రమే పరిచయం చేస్తూ ఉండడం విచారకరమైన విషయం. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ప్రతిరోజు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్నాడు. ఫుల్ టైం సేవకుడిగా ఉన్నటువంటి నీవు, ఫుల్ టైం సేవకుడు అని చెప్పుకుంటున్న నీవు ఎన్ని గంటలు పనిచేస్తున్నావు రోజుకి? ఆ శుక్రవారం ఆదివారాలు కదా పనిచేసేది. మళ్ళీ తర్వాత సంస్థల మీద డిమాండ్లు, మాకు జీతం పెంచండి, శాలరీ పెంచండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వండి, క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వండి అని. మా సహవాసంలో కూడా కొంతమంది సేవకులు అడిగారు క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వండి. అసలు క్రిస్మసే మనం చేసుకోవడదు, మళ్ళీ క్రిస్మస్ గిఫ్ట్ ఏంటండి? న్యూ ఇయర్ గిఫ్ట్ అన్న ఇవ్వండి అంటే న్యూ ఇయరే మనం చేసుకోవడదు, మళ్ళీ న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్లు అడుగుతున్నారు. అపోస్తలే పౌలు చెప్పాడు, సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం అని చెప్పాడు. అలాగని సంస్థ ఇచ్చేదాన్ని తృణీకరించి సంస్థకు వ్యతిరేకంగా నిలబడమని కాదు నా మాటల ఉద్దేశం. పనివాడు జీతానికి పాత్రుడే, పనివాడికి జీతం ఇవ్వాలి. దేవుని పరలోకపు ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ భూలోకంలో సంస్థలు సరిగా జీతాలు ఇవ్వకపోయినా పరలోకపు ప్రభుత్వం నీకు తగిన జీతం ఇస్తుంది, ప్రతిఫలం ఇస్తుంది. ప్రభు నీ పనిని చూస్తున్నాడు. ప్రభునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు, నీకు కావలసినంత ఇస్తాడు. ఆయన సమృద్ధిగా ఇస్తాడు, ధారాళముగా దయచేయు దేవుడు అంటే ఆయన పేరు. ఇదన నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి నువ్వు ఆయన కోసం. ఏది చేయకుండా చేతులు కట్టుకొని ఒక సోమరులాగా ఉండడం దేవుని చిత్తం కాదు. యవనస్తులమైనా, ముసలివాడివైనా, స్త్రీ అయినా, పురుషుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభు కోసం ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలి అని అడిగిన ప్రశ్న బాగానే ఉంది. ఏమి చెయ్యాలో చెప్పిన తర్వాత చేయకపోవడం విచారకరమైన విషయం. వింటున్నారు చాలామంది, ఏం చేయాలో వింటున్నారు. ప్రతి ఆదివారం మీ స్థానిక సంఘాల్లో దైవజనులు చెప్తున్న మాటలు మీరు వింటున్నారు, బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పినట్లుగా మీరు చేస్తున్నారా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, వారు మీతో చెప్పింది చేయండి, వారు చేసింది చేయొద్దు. వారు మీతో చెప్పింది ఏదైతే చెప్తారో దాన్ని మాత్రం మీరు చేయండి. చేయాల్సిన అవసరం ఉంది. ప్రసంగం వినేసి వెళ్ళిపోవడం కాదు, పని చేయాల్సిన అవసరం ఉంది. పని చేయాల్సిన అంటే ప్రభు పని చేయాల్సిన అవసరం ఉంది. మీ స్థానిక సంఘ కాపరికి, మీ సంఘ పెద్దలకి, మీ కమిటీకి మీరు చేయూతగా లేకపోతే ఒక హెల్ప్గా, సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఏదో వచ్చాం ఆదివారం కాసేపు కూర్చున్నాం, వెనకాల కూర్చున్నాం, ఆలస్యంగా వెళ్ళాం, ఆశీర్వాదం కన్నా ముందు వెళ్ళాం అనే టైపులో కాకుండా బాధ్యతగా ప్రవర్తించండి. మీ స్థానిక సంఘాల్లో మీరు బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అని దేవుని సేవకుడిగా మీకు గుర్తు చేస్తున్నాను. చాలామంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. క్రీస్తు శరీరం, స్థానిక సంఘములో నువ్వు ఒక అవయవం లాంటివాడివి. నువ్వు బలహీన పడడానికి వీల్లేదు. నువ్వు బలహీన పడితే మొత్తం శరీరం కూడా బలహీన పడే అవకాశం ఉంది. పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభు పనిని సేవకునితో కలిసి పనిచేయి.
మీ స్థానిక సంఘ కాపరితో కలిసి పంచి. రెండో విషయం మనం ఆలోచించాం, మనం ఏం చేయాలి లేదా ఏం చేయాలి అనేటువంటి మాటకి సక్రమంగా ఉండండి. ఒకటి, మొట్టమొదటి మాట మనం ఆలోచించాం, సమానత్వ భావాన్ని కలిగి ఉండండి, సమానత్వాన్ని కలిగి ఉండండి. రెండోది వచ్చేసి సక్రమంగా ఉండండి. మూడో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను, 14వ వచనం. సైనికులు మొదట జనులు అడిగారండి, తర్వాత సుంకరులు అడిగారు, తర్వాత సైనికులు అడుగుతున్నారు మేమేం చేయాలి అని అతన్ని అడిగారు. అందుకు యోహాను లేకపోతే అందుకు అతడు ఎవరి మీద దౌర్జన్యం చేయవద్దు, సైనికులు కదా ఆయుధాలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో అధికారం ఉంది కదా అని దౌర్జన్యం చేయవద్దు, ఎవరి మీద అన్యాయంగా నింద వేయవద్దు, మీ జీతముతో తృప్తిపడి ఉండండి, సంతృప్తి కలిగి ఉండండి. ఉందా సంతృప్తి? ఆదివారం కూడా ఆరాధనకు రాకుండా ఎక్స్ట్రా డ్యూటీలు ఓటీలు సంపాదించుకొని వస్తున్నారు చాలామంది. దేవుని యందు భయభక్తులు కలిగి కొద్దిగా ఉంటే చాలు ఆశీర్వదించబడతాం, కానీ విస్తారంగా సంపాదించి దేవుని యొక్క దీవెన లేని చోట నువ్వు ఎంత సంపాదించినా నీ సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్లే. ఒక ఇంట్లో నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో 4 సభ్యులుంటే 4 సభ్యుల్లో 3 పనిచేస్తున్నారు, కానీ దారిద్ర్యమే. ఎప్పుడు నువ్వు సంపాదిస్తున్నంత ఏమైపోయింది? నువ్వు సంపాదించింది నువ్వు అనుభవించడానికే. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుని వాక్యంలో రాయబడింది. ఏది చాలామంది చాలా క్రైస్తవ కుటుంబాల్లో దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళ జీవితాల్లో అనుభవించలేని పరిస్థితిలో ఉండడం నిజంగా విచారకరమైన విషయం. వాగ్దానాన్ని క్లెయిమ్ చేయి, ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపెట్టు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి, నిశ్చయముగా నా చేతుల కష్టార్జితాన్ని నేను అనుభవించాలి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వే అనుభవించాలి. మెడికల్ షాప్ వాళ్ళు కాదు, హాస్పిటల్ వాళ్ళు కాదు, వడ్డీల వాళ్ళు కాదు, ఇరుగు పొరుగు వాళ్ళు కాదు, నువ్వు అనుభవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. సైనికులతో క్రూరులైనటువంటి సైనికులు లేకపోతే కఠినులైనటువంటి సైనికులు, ఆ రోమా సైనికుల్లో కూడా లేకపోతే యూదా సైనికులు అనుకోండి, ఎవరైనా కానివ్వండి, జనులలో స్పందన వచ్చింది, ఓవరాల్గా స్పందన వచ్చింది. ఏదేమైనప్పటికీ బాప్తిజం ఇచ్చి యోహాను బోధ కఠినంగా ఉన్నప్పటికీ, అది గుచ్చినట్టుగా ఉన్నప్పటికీ, అదే సాఫ్ట్గా సున్నితంగా లేకపోయినప్పటికీ, కానీ ఈ రోజుల్లో ప్రసంగికుల్లాగా తీయటి పలుకులు, ప్యారెట్ వర్డ్స్ అనగా చిలక పలుకుల్లాంటి పలుకులు పలకకపోయినప్పటికీ, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడే, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడే అంటే మీరు అడగచ్చు 3వ అధ్యాయంలో ఎక్కడ మాకు కనిపించలేదని. కానీ లూకాసు వార్త 1వ అధ్యాయంలో మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తను ఆత్మచేత నింపబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. పరిశుద్ధాత్మచేత ఆయన గొంతులు వేశాడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆత్మ నింపుదల చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్టి అనుభవంతో ఆయన ప్రసంగం చేసినప్పుడు స్పందన వచ్చింది. ఆ పుస్తకాలు చదివింది, ఈ పుస్తకాలు చదివింది, ఆ థియాలజీ ఈ థియాలజీని రాసుకొని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఆ ప్రసంగాన్ని కొద్దిగా మార్చి ఈ ప్రసంగాన్ని కొద్దిగా మార్చి నువ్వు చేసావంటే స్పందన ఉండదు. యోహాను గారు అరణ్యంలో కేకలేస్తున్నాడు, ఆ కేకలు వేయడంలో భాగంగా దైవికమైన సందేశాన్ని ప్రజల ముందు తీసుకొస్తున్నాడు. ఆలయంలో వాళ్ళు కేకలు వేశారు, స్పందన రాలేదు, కానీ అరణ్యములో యోహాను గారు వేసినటువంటి కేకలకి స్పందన వచ్చింది. ఈ రోజులో పుల్పిట్ల దగ్గర, వేదికల దగ్గర, ప్రసంగ వేదికల దగ్గర నిలబడుతున్న దేవుని సేవ కూడా నీ అరుపులకి నీ కేకలకి ప్రజల దగ్గర స్పందన ఉందా? మూడో విషయం ఏం చేయాలి? సంతృప్తి కలిగి ఉండండి. దేవుని వాక్యంలో ఒక మాట చెప్పి ముగించేస్తాను, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అని దేవుని వాక్యంలో రాయబడింది. వాగ్దానం మంచిదే, కానీ వాగ్దానానికి ఒక షరతు ఉంది, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి. మీరేం ప్రభు మీకు ఏది అనుగ్రహించాడో దాంతో తృప్తి, మీ జీతములతో తృప్తి కలిగి ఉండండి, సాలరీస్తో తృప్తి కలిగి ఉండండి, బ్రైబ్ కోసం వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం, బ్రైబ్ కోసం వెళ్తున్నట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. లంచం నిన్ను మోసపుచ్చుతుంది, జాగ్రత్త, కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. సంతోషం, ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఏమి చేయాలి అని వారు అడిగినప్పుడు దేవుడు చెప్పిన సమాధానాలను మనం ఇప్పటి వరకు విని ఉన్నాం. సక్రమంగా ఉండాలి, అదేవిధంగా సమానత్వంగా సంతృప్తి కలిగి ఉండాలని ఈ యొక్క 3 విషయాలను అద్భుత రీతిగా దేవుడు తన సేవకుల్లోంచి
మనతో మాట్లాడి ఉన్నాడు. చాలాసార్లు ఏం చేయాలి ఏం చేయాలి అని చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఈ యొక్క సమయంలో దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడాడు. ఏమిటి అంటే మనందరం సమానత్వ భావాన్ని కలిగి ఉండాలని, సంతృప్తి కలిగి ఉండాలని, సక్రమంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. కనుక వాక్యంలో ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే, అదేవిధంగా ప్రార్థన అవసరతలు మీకు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకనూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపడాలి అని అనుకుంటున్నట్లయితే, ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరు మాత్రమే కాదు కానీ మీ స్నేహితులకు ఇంకా కొంతమందికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసినట్లయితే వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు కూడా మీరు సహకరించిన వారు అవుతారు. కనుక దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మనకుండును గాక. ఆమేన్.